భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు అంటాము. అలా కదా, భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, దాని దేవత మందికి వచ్చేసరికి మనకు అమ్మవారు. అమ్మవారు అంటే మనకు వంద రకాల అమ్మవారులు ఉన్నారు. ఇక్కడ శుక్రుడు అనేసి భరణి నక్షత్రాధిపతి శుక్రుడు అయినటువంటి వాడు కూడా అంటే కుజుడితో కూడిన మన సుబ్రహ్మణ్య స్వామితో కూర్చున్న శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి. సో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం ఇక్కడ పొందడానికి ప్రయత్నం చేయాలి, అమ్మవారి యొక్క దేవతను కొలవడానికి ప్రయత్నం చేయాలి. అయితే భరణి నక్షత్రానికి మనం తీసుకుంటే అక్కడ మళ్ళీ మనకు నాలుగు పాదాలు కనబడుతున్నాయి. నాలుగు పాదాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానంటే నక్షత్రం యొక్క స్ట్రెంగ్త్ చూసుకుంటాం. అన్ని గంటల కాలం ఉంది భరణి నక్షత్రం, ఆ పుట్టిన రోజు నాడు భరణి నక్షత్రం. ఒకసారి భరణి నక్షత్రం తక్కువ కాలం ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది. సో ఆ రోజు ఎంతకాలం ఉంది, 24 గంటలు ఉందా 26 గంటలు ఉందా చూసుకుని దాన్ని డివైడ్ బై 4 చేసుకుంటే అందులో మొదటి 2, 3, 4 పాదాలు వస్తాయి. అందులో మనం పుట్టిన ఏ సమయం మధ్యలో పుట్టామంటే అది మొదటి పాదంలోకి వస్తుందా, రెండో పాదంలోకి వస్తుందా, 3, 4 చూసుకుంటాం. చూసుకుని అది ఏ పాదం అయితే ఆ పాదం బట్టి ఆ పేరుని మనం నిర్ణయం చేయడం ప్రయత్నం చేయాలి. ఆ పేరు అనేది ఏ అక్షరంతో మొదలు పెట్టాలి అనే విషయానికి వచ్చినప్పుడు, భరణి దగ్గరికి వచ్చినప్పుడు లీ లూ లే లో అని 4 అక్షరాలు ఎదుటి వాడాలి. సాధారణంగా లీలి లోలే అంటే ఈ 4 అక్షరాలు ఏ ఒక్క అక్షరంతో కూడా సంబంధించిన పేర్లు ఒక్కొక్కసారి దొరకవు. లీ అంటే లీలావతి అనుకోవచ్చు ఆడవాళ్ళకి, లీ అంటే లీ అనే అక్షరంతో మనం ఒక పిల్లల పేరు తీయాలంటే కొంత కష్టమే. అలాగే ఏంటంటే లీ లూ లే లో అనే 4 అక్షరాలతో ఒక్కొక్కసారి కుదురుతూ కుదరకపోవచ్చు, కానీ అలా కుదిరితే మాత్రం మంచిదే, ఇంకొంచెం ఒక 5% పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్తామన్నమాట. ఓకే, సో భరణి నక్షత్రం గురించి అలా మాట్లాడుకున్నాం కాబట్టి 4 అక్షరాలతో మనం ఏదో ఒకటి మనం పేరు మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ తీసిన భరణి నక్షత్రం అనేది రాక్షస గణం అంటారు. అలాగే దీనికి ఏంటంటే జంతువు చూస్తే మనకు చూసరికి ఏనుగైంది. చూసారా, ఇక్కడ మళ్ళీ మన తేడా వచ్చేసింది. రాక్షస గణం ఇందాక మనం మాట్లాడుకున్న అశ్విని నక్షత్రానికి దేవగణం అన్నాం, అశ్విని దేవత అన్నాం, భరణి నక్షత్రం అంటే ఇది రాక్షస గణం. రాక్షసత్వం అంటే ఏంటంటే భరణి నక్షత్రం శుక్రుడు అధిపతి కాబట్టి రాక్షసత్వం అంటే ఈ యొక్క శౌర్యము, భోగము, విలాసము వీటికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ ఉండి రాక్షసత్వం అంటారు. అంటే సాత్వికం కాదు, రాక్షసత్వం అంటే రాక్షసులా వ్యవహరిస్తాడని కాదు, కొంచెం ఏంటంటే సాత్వికంగా కూడా మనం చూస్తాం మన ఇళ్ళలో ఒకడు చాలా మెత్తగా కనబడుతుంటాడు. ఒకడేమో మనకి నాకు అది కావాలి ఇది కావాలి 10 రకాలుగా అల్లరి చేస్తుంటాడు ఇంట్లో. ఇద్దరిని మన ఇంట్లో చూస్తుంటాం, వాడికి ఇచ్చేంత వరకు వాడు పేజీ వదలవాడు, వాడిని ఎవరే రాక్షసులాగా ఏంటో ఈ వధ పనులు చేస్తున్నారా అంటాం. అంటే ఆ తత్వాన్ని, ఆ తత్వం కొంత ఉంటుంది, అంటే ఆ మొండి తత్వం అనుకుంటే ఏదైనా ఉంటుంది. అలాగే భోగభాగ్యాలకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కావాలని కోరుకుంటాడు వాడు. ఆ రాక్షసత్వంలో ఉన్నది రాక్షసుడు, వాడు అన్ని రకాల భోగభాగ్యాలు కావాలంటాడు. సాత్వికుడు ఏంటంటే అలాగ ఉండడు ఆలోచన. సో ఈ భరణి నక్షత్రంలో అలా ఉంటారు కాబట్టి దానికి మళ్ళీ మనం తీసుకునేసరికి ఏంటంటే ఇది మధ్యనాడు అయింది కాబట్టి మంచిది. నాడు ఏదైనప్పటికీ మనకు మనం జత కలిసేటప్పుడు అంటే వివాహ బంధం చూసేటప్పుడు ఆ నాడి నుంచి చూస్తాం, లేకపోతే నాడితో పెద్ద సంబంధం లేదండి. అలా భరణి మొదటి 2, 3, 4 పాదాలు తీసుకుంటే మొదటి పాదంలో ఎటువంటి దోషాలు లేదు, రెండో పాదం ఏం దోషం లేదు. పాదం అంటే పుట్టిన తర్వాత ఏ నక్షత్రం ఎన్ని గంటలో పుట్టిందా బట్టి పాదం అన్న. మూడో పాదానికి కూడా ఎటువంటి దోషాలు లేవు, కానీ 4వ పాదానికి వచ్చినప్పుడు శిశువునికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాడు అనమాట. అంటే ది ఎడ్జ్ ఆఫ్ ది శుక్రమహారస, 4వ పాదం అంటే శుక్రమహారసలో పుడుతుందన్నమాట ఆడపిల్లని మగపిల్లని ఎవరైనప్పటికీ. సో అక్కడ మనకి ఒక ఇబ్బంది పెడుతుంది అని అంటే అక్కడ శిశువుకి చేయవలసిన సంస్కారాలు కొంచెం చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చేయాలండి, ఎలా చేయాలండి అంటే దానికి ఏం చెప్తాడు మన శాస్త్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే 11 రోజులు పుణ్యాహవచనం అయిన తర్వాత అదే సమయంలోని దాని నక్షత్రాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఆయుష్ సంబంధించి చేయాలా, లేకపోతే ఆరోగ్యం సంబంధించి చేయాలా, లేకపోతే దేనికి సంబంధించి చేయాలని చెప్పి ఎటువంటి హోమాలు చేయాలి ఇవన్నీ కూడా మనకు చెప్తారన్నమాట పెద్దవాళ్ళు, అంటే పురోహితులు చెప్తుంటారు. అయితే అది చూసుకుని మనం జాగ్రత్తగా అది శాంతి, అది శాంతి జపం చేసి ఆ చక్కగా పూజ చేసుకుంటే దాని వరకు అది సరిపోతుంది. అక్షరాల దగ్గరికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే లీలు లీలు అనే అక్షరాలతో మొదలు పెడితే చాలా బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకు శాస్త్రంలో చెప్పింది చెప్తున్నాం, కానీ ఈ అక్షరాల విషయంలో మాత్రం అది మీ చాయిస్, బట్ ఇది కొంచెం స్ట్రీమ్లైన్ అవ్వడానికి ఉపయోగపడదు, అంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంత మాత్రాన పేరు ఒకదాన్ని కూడా పెట్టేస్తే లీ బదులు ఇంకేదైనా పేరు పెట్టినంత మాత్రం గ్రోత్ ఉండదా? ఇప్పుడు పెద్ద పెద్ద ప్రశ్నలను అడిగి వస్తున్నాను. ఇవాళ ఈ రోజు చెప్పడానికి కారణం అంటే అదే కారణం, ఇవన్నీ నక్షత్రాల గురించి. ఏమండి మా అబ్బాయికి ఏమో ఇప్పుడు వస్తారు వాళ్ళు, ఎప్పుడో 10 పుట్టివాడికి 20 ఏళ్ళు వచ్చేసాయి, ఆ నక్షత్ర ప్రకారం పెట్టలేదండి, జన్మనామం వేరండి, వేరు పెట్టేవాడి అంటారు. ఏమిటి మా నన్ను కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు ఇలా అడిగి తీసుకుని పోయి. ఇవన్నీ ఏంటరా బాబు నాకు అర్థం కాదనుకుంటా. ఇప్పుడు వాడు పుట్టి 18 ఏళ్ళు వచ్చేసాయి, వాడికి ఏదో పనులు అవ్వట్లేదు, బికాస్ పేరు సరిగ్గా పెట్టలేదు కాబట్టి పనులు అవ్వట్లేదు అమ్మా అని. ఈ జాతకం తలరాత ఇంకేం లేదు, ఆ పేరు ఒకటి మార్చేస్తే మళ్ళీ మారిపోతారు. కొంతమంది ఏంటంటే పేరు మారిస్తే బాగుంటుంది, అక్షరం మారిస్తే బాగుంటుంది. కొంతమంది ఈ వ్యవస్థలో ఉన్నారు, ఈ యొక్క సొసైటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని కొంచెం ఇన్సిస్ట్ చేసేసరికి బహుశా దానివల్ల గ్రోత్ రాలేదేమో.
ఇదేనండి మార్పు అనేది అంటే గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి మన శరీరంలో కానీ మనసులో కానీ ఆలోచనలు మార్పు వస్తాయి దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఇది ఒక సైన్స్ దాన్ని మళ్ళీ ఇంకేదో చేయాలని ప్రయత్నం చేయకండి ఎవరు సో ఇక్కడ ఏంటవుతుందంటే ఇప్పుడు చెప్పడంలో ఉద్దేశం అదే ఎంతకంటే లేదు కొంత ఎడ్యుకేట్ చేయాలి కొంచెం అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అవసరం ఉంటే గట్టిగా మాట్లాడాను ఉన్న విషయాన్ని యథార్థాన్ని అందరి ముందు పెట్టడం ప్రయత్నించాలి అందులో భాగంగానే ఈ వీడియోస్ మనం చేస్తున్నాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 lakhs 8 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444